ఏదైతే ఉందో ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీ పేరు ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ ట్రైడెంట్ లైఫ్ సైన్స్ కంపెనీ ద్వారా ఏదైతే సరస్ చంద్రారెడ్డి గారి కంపెనీ ఉందో ఆ కంపెనీ జగతి పబ్లికేషన్స్ లో షేర్ల ద్వారా 70 కోట్లు పెట్టుబడి పెట్టింది అని కూడా సిబిఐ చెబితే దానికి కూడా వైసీపీ ఎక్కడా స్పందించే పరిస్థితి లేదు దీని బట్టి ఏమొద్దం అవుతుంది ఖచ్చితంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి తాడేపల్లి ప్యాలెస్ కి ఏకంగా ఒక రహదారే ఉంది అని క్లియర్ గా కూడా అర్థమవుతా ఉంది అన్నీ కూడా బయటికి వస్తాయి అని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను ఇదంతా ఒక ఎత్తు అయితే మీరు మధ్యపాన గురించి మీ మానిఫెస్టోలో 2019 లో ఏం చెప్పారండి కాపురాల్లో మధ్యం చిచ్చు పెడుతుందంట మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి మేము అధికారంలోకి వచ్చాక 3 దశల్లో మధ్యాన్ని నిషేధిస్తాం కేవలం 5 నక్షత్రాల హోటల్లోనే మధ్యం లభ్యమయ్యేలాగా చేస్తాము అని చెప్పారు ఏకంగా వైసీపీ ఎంపీ కొడుకులు విజయసాయి రెడ్డి అల్లుడు అన్నే ఈ స్కాముల్లో ఇరుక్కున్నారు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారు సరే ఈ వీళ్ళ విషయానికి వద్దా ఈ మధ్యం విషయానికి గనక వస్తే మీ డాష్ బోర్డ్ లో వైసీపీ ప్రభుత్వం డాష్ బోర్డ్ లో చెప్పిన లెక్కలు ఈసారి నేను ఒక్కసారి రిపీట్ చేస్తా వీళ్ళు ఏం చెప్పారంటే మొత్తం మేము బార్లు గాని షాపులు గాని ఏవన్నా గాని 2934 ఉన్నాయి ఇది ప్రభుత్వం చెప్పే లెక్కలండి దీనికి సంబంధించి మేము 96,000 కోట్ల పైచిలుకు వరకు ఇప్పటివరకు ప్రభుత్వ ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు దానికి సంబంధించి మనం ఈ 3 ఏళ్ల 8 నెలల వాళ్ళ పాలనలో తీసుకున్నట్లయితే ఏడాదికి 26,000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని చెప్తున్నారు కానీ నిజానికి ఏం జరుగుతుంది ఈ 2934 షాపులు మీరు చెప్పిన షాపుల్లో గ్రామాల్లో టౌనుల్లో నగరాల్లో గనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క షాపు 3 లక్షల రూపాయల చొప్పున రోజుకి సగటున అమ్ముడుపోతున్నాయి అని చెప్పి పబ్లిక్గా చెప్తున్నారు ఈ లెక్కను గనక తీసుకున్నట్లయితే దాదాపు 31,000 కోట్ల ఆదాయం రావాల్సింది కానీ ప్రభుత్వ లెక్కల్లో ఏం చూపిస్తున్నారు ఏడాదికి 26,000 కోట్లు మాత్రమే చూపిస్తా ఉన్నారు అంటే ఈ మధ్యలో 5,000 కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి మీ దారి మీరు 31,000 కోట్లు చెప్పేస్తే ఎట్లా కానీ మీరు అనుకోవచ్చు మేము సాక్ష్యాలతో సహా చెప్తాం ఒకటి రెండవది మీకు నిజంగా ప్రభుత్వం మీద అంత చిత్తశుద్ధి ఉంటే డిజిటల్ కరెన్సీ ద్వారా మీరు క్యాష్ ఎందుకు తీసుకోవడం లేదు ఎందుకు నగదు తీసుకుంటున్నారు డిజిటల్ కరెన్సీ ద్వారా ఎందుకు మీరు అది అప్లై చేయట్లేదు అంటే ఖచ్చితంగా ఇందులో మతలబు ఉంది ఆ మతలబే ఈ 5,000 కోట్ల రూపాయలు వీరు చెప్పిన లెక్కలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే గనక చూసుకున్నట్లయితే ఈ నగదు ద్వారా చేసే విక్రయాల ద్వారా 31,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తేట తెల్లమైతే మీకు సంవత్సరానికి 5,000 కోట్ల చొప్పున 18,000 కోట్ల పైచిలుకు ఇప్పటివరకు ఆదాయం వచ్చింది ఈ 18,000 కోట్ల ఆదాయంతో పాటు మధ్యం కంపెనీల ద్వారా మీకు వచ్చే ఆదాయం కూడా మేము లెక్కలేస్తే 13,000 కోట్లు అని చెప్పి తేలతా ఉంది ఎలా అని మీరు అడగచ్చు చాలా సింపుల్ ఇది చంద్రబాబు గారి హయాంలో క్వార్టర్ 5 రూపాయలకి తీసుకుని 60 రూపాయలకి అమ్మితే మీరు ఈరోజు 27 రూపాయలకి తీసుకుని 160 రూపాయలు అమ్ముతున్నారు ఈ 27 రూపాయల్లో మీ కమిషన్ ఎంత మధ్యం కంపెనీ యొక్క ఓనర్లు మీకు ఎంత ఇస్తున్నారు ఈ లెక్కలేస్తే 13,000 కోట్లు అని చెప్పి ఈజీగా తెలిసిపోతా ఉంది మొత్తం కలిపి ఏదన్నా కానీ 31,000 కోట్ల రూపాయలు ఇప్పటివరకు తాడేపల్లి ప్యాలెస్కి చేరాయి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక దాని మూలాలు తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి అందులో ఇరుక్కున్నారు ఇది నిజం కాదని వచ్చి ఆ రోజా అని చెప్పమనండి
బగ్ 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 బని మాట్లాడుతూ ఉంటుంది కదా, ఏం మాట్లాడుద్దో కూడా ఆమెకే తెలియదు. అసలు వచ్చి ఆవిడని చెప్పమనండి. ఇవన్నీ కూడా మేము మాట్లాడే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, తాళిబొట్లు తెగిపోయి కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయి మగదిక్కు లేక ఎంతమంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు అనేది మీకు అర్థమవుతుందా? ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి జలగమోహన్ రెడ్డి అయిపోయాడో ఈ మద్యం స్కాముల ద్వారా మీకు అర్థమవుతుందా? వీటన్నిటి గురించి కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది, వైసీపీ హస్తం ఇందులో ఉంది అని చెప్పి అవన్నీ కూడా బయటికి వచ్చే వరకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.